స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ జంటలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ ఇంద్రనీల్ మేఘనారామి కొన్ని సీరియల్స్లో కలిసి యాక్ట్ చేసి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఇరవై సంవత్సరాల క్రితం ప్రస్తుతానికైతే ఈ జంట వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే రీసెంట్గానే వారి డ్రీమ్ బిజినెస్ అయిన ఎన్ఎం ఫుడ్స్ని స్టార్ట్ చేశారు మొదటగా పికిల్స్తో మొదలైన వీరి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ పికిల్స్తో పాటుగా పొడులు అప్పడాలు వడియాలు అలాగే స్వీట్స్ అన్నింటినీ కూడా సేల్ చేస్తూ బిజినెస్ని విజయవంతంగా రన్ చేస్తున్నారు అయితే ఈ జంటకి పెళ్లి జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుందని వారిని పిల్లల గురించి ఎంతోమంది అభిమానులు నెటిజన్స్ సైతం క్వశ్చన్ చేస్తూ ఉంటారు గతంలో కన్నా సోషల్ మీడియా వాడేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వడంతో పిల్లల గురించి వీరిని అడిగేవారు కూడా ఎక్కువయ్యారు అయితే ఈ క్వశ్చన్స్ మరీ ఎక్కువగా వస్తూ ఉండడంతో మేఘనారామి రియాక్ట్ అవుతూ వారు పిల్లల్ని కనడం గురించి ఫుల్గా క్లారిటీ ఇచ్చారు మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల్ని కనకూడదని మేమేం డిసైడ్ కాలేదు కానీ ఇప్పుడు మాకు నలభై దాటే అయ్యి పిల్లల గురించి మాకు చాలామంది ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకోండి అడాప్ట్ చేసుకోండి అంటూ సలహాలు ఇస్తూనే ఉంటారు అవన్నీ మా మంచి కోసమే అయినప్పటికీ మమ్మల్ని బాధిస్తున్నాయి ఇప్పుడు మేము పిల్లల కోసం ప్లాన్ చేస్తే మాకు పిల్లలు పుట్టి కొంచెం పెద్ద అయ్యేసరికి మాకు అరవై ఏళ్ళు వస్తాయి సడన్గా మాకేమన్నా అయితే మా పిల్లలు రోడ్డు మీదకు వచ్చేస్తారు మాకు పుట్టబోయే పిల్లలకు అలాంటి పరిస్థితి తీసుకురాకూడదనే ఉద్దేశంతోనే మేము పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం లేదు అంటూ తెలిపారు అయితే మేఘనారామి ఇచ్చిన క్లారిఫికేషన్కి మిక్సర్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి కొంతమంది ఆవిడ ఫీలింగ్స్కి అగ్రి అవుతుంటే మరికొంతమంది ఏంటి మేఘనా గారు నలభై దాటే వరకు పిల్లల్ని కనకుండా ఏం చేస్తున్నారు నలభై దాడితే పిల్లల్ని కనకూడదని రూల్ ఏమైనా ఉందా అమ్మ అవడం అదృష్టం దాన్ని మీరు మిస్ అవుతున్నారు ఇలాంటి సలహాలు జనాలకు ఇవ్వకండి అంటూ కానీ మేఘనా చెప్పిన దాన్ని బట్టి వీరికి కనే ఉద్దేశం ఉద్దేశమైతే లేదని తెలిసింది